విశాఖ జిల్లాలో కర్ణం ధర్మశ్రీ రాజీనామా లెటర్ ను జేఏసీ చైర్మన్ కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇస్తున్నానన్నారు. దమ్ముంటే అచ్చెన్ నాయుడు రాజీనామా చేసి విశాఖ రాజధాని వేదికగా పోటీ చేయాలని కూడా సవాల్ విసిరారు. అచ్చెన్ నాయుడుపై పోటీకి నేను సిద్ధమని కూడా వెల్లడించారు. విశాఖ జిల్లాలో కర్ణం ధర్మశ్రీ రాజీనామా లెటర్ ను జేఏసీ చైర్మన్ కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇస్తున్నానన్నారు. ఇక దమ్ముంటే అచ్చెన్ నాయుడు రాజీనామా చేసి విశాఖ రాజధాని వేదికగా పోటీ చేయాలని కూడా సవాల్ విసిరారు. అచ్చెన్ నాయుడుపై పోటీకి నేను సిద్ధమని కూడా వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మూడు రాజధానులు లేదంటే పూర్తి స్థాయిలో అమరావతి రైతు యాత్ర, రైతులు చేసే పాదయాత్ర చేస్తున్నారు. దాని మీద కూడా భారీ వేలుగా టీడీపీ అలాగే వైసీపీ పార్టీ నేతల మధ్య మాట్లాడుతూ పాల్గొంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఒక నాన్ పొలిటికల్ కేసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏమో లాలా లజపత్ రాయ్, అంబేద్కర్ వీసీ, అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ అంబేద్కర్ ఆయన లాలా లజపత్ రాయ్ ఆయన చైర్మన్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన ధర్మశ్రీ కర్ణం ధర్మశ్రీ అయితే పూర్తి స్థాయిలో రాజీనామా పత్రాన్ని ఆ జేఏసీ చైర్మన్ అందజేసి అందజేయడం జరిగింది. భవిష్యత్తులో స్పీకర్ ఫార్మేట్ లో కూడా నేను తమిళనాడు సీతారామకి అందజేస్తానని చెప్పారు. అదే విధంగా టీడీపీ నేతలకి గట్టిగా సవాల్ కూడా విసిరారు. ఈ మూడు రాజధానుల అవసరం, మూడు రాజధానుల అంశం అలాగే వికేంద్రీకరణకి మద్దతుగా కూడా తాను రాజీనామా చేస్తున్నాను. దమ్ముంటే అచ్చెన్నాయుడు వంటి వారు పూర్తి స్థాయిలో రాజీనామా చేసి పోటీగా సిద్ధపడాలి, పబ్లిక్ కమాండ్లోకి రావాలని కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. ఎవరైనా సరే పోటీ చేస్తే వాళ్ళ మీద పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన ఘాటుగా నేను స్పందించారు. ఏదైనప్పుడు కూడా వికేంద్రీకరణ అత్యవసరము, ఆ అత్యవసరాన్ని ప్రజలకు తెలియజేసే అంశంతోనే నాన్ పొలిటికల్ చేసే ఏర్పాటు చేశారని కూడా చెప్పడం జరిగింది. ఆయనతో పాటు కూడా అవంతి శ్రీనివాస్, ఎవరైతే మాజీ మంత్రి ప్రస్తుత నగర అధ్యక్షుడు వైసీపీగా భీములు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా నేను రాజీనామా చేస్తాను, వికేంద్రీకరణ మద్దతు ప్రకటిస్తానని చెప్పి ఆయన కూడా చెప్తాను. నిన్న కూడా రీసెంట్ గా ఉదయం నిన్న కూడా ధర్మాన ప్రసాద్ లో కూడా పూర్తి స్థాయిలో శ్రీకాకుళంలో కార్యక్రమాలు పాల్గొని తన మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తాను, తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదైనా సరే వైసీపీ నేతలంతా కూడా రాజీనామాలు బాట అయితే పడుతూ ఉన్నారు. కొత్త విషయాన్ని అయితే తెర మీద ఇచ్చారు. అంటే ఏదైతే గతంలో అయితే అడ్డుకుంటాం, పోరాడతాం, లేదంటే వినదిరగండి అని చెప్పిన మనుషులు కాస్త వాళ్ళు యూటర్న్ తీసుకుని ప్రజాక్షేత్రంలోనే తెలుసుకునే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ అయితే మార్చుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని వేరే రూపంగా కూడా ప్రజల ముందు పోయే అవకాశం ఉంది. పాదయాత్ర వచ్చే లోప 15వ తేదీ, ఈ నెల 15వ తేదీన అంబేద్కర్ సర్కిల్ నుంచి కూడా వేల మందితో భారీ ర్యాలీ చేపట్టి అంటే ప్రజలకు అవగాహన కల్పించి విశాఖపట్నం రాజధాని ఎందుకు అవసరం, మూడు రాజధానుల ఆవశ్యకత ఏమాత్రం ఉంది, వికేంద్రీకరణ చేయడం వల్ల రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల కుట్ర రాజకీయాలు ఎవరు బలి కావచ్చు, ఇలాంటి అనేక రకమైన వాళ్ళు వాళ్ళైతే ఈ రోజు స్పీచ్ లో ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ ధర్మశ్రీ రాజీనామా చేయడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.